కార్యక్రమం ప్రారంభించే ముందు అందరికీ ఒక్కసారి నమస్కారాలు. అంతేకాదు మరి మనకి ఇంతటి జ్ఞానాన్ని అద్భుతమైనటువంటి ఈ ధ్యాన మార్గాన్ని అందించిన గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారు వారికి కూడా మనం ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమం టాపిక్ ఏంటంటే గురువులలో రకాలు. గురువులలో రకాలు ఇది టాపిక్. కారణం ఏంటంటే లోకంలో ఎంతో మంది గురువులు ఉంటారు, ఎన్నో రకాల గురువులు ఉంటారు, రకరకాల బోధలు చేస్తారు. కానీ చాలా మందికి మనం ఎవరిని మనం ఎంచుకోవాలి, ఎవరిని మనం అనుసరించాలి, ఎవరు మనం అనుకున్నది బోధించగలుగుతారు, ఎవరిని అనుసరిస్తే మనం కోరుకున్న ఫలితాలు మనం పొందగలుగుతాం, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంచేత గురువుని ఎంచుకోవడంలో కూడా శిష్యుని బాధ్యత చాలా ఉంది. శిష్యుని గురువు పరీక్షిస్తాడు, ఆయన ఎంచుకుంటాడు, అలాగే శిష్యుడు కూడా తన వివేకాన్ని ఉపయోగించాలి. ఉపయోగించి ఆ గురువుని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు చాలా తొందరగా తాను అనుకున్నది తన లక్ష్యం సాధించగలుగుతాడు. అంచేత ఏంటి అంటే ఏదో ఊరికే గుడ్డిగా ఏదో ఆశ్రమం ఉందని, లేకపోతే ఎక్కడో ఆయన అడవిలో ఉన్నాడని, లేకపోతే హిమాలయాల్లో ఉన్నాడని, లేకపోతే ఎక్కడో అంటూ అక్కడికి వెళ్ళడం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కొన్ని విషయాలు మనం పాటిస్తూ ఉండాలి. ఆ విషయాలు మనం గమనిస్తూ దాన్ని బట్టి మన వివేకం ఉపయోగించి మనం కనుక సరైన గురువుని మనం ఎంచుకోగలిగితే నిజంగా మనం అదృష్టవంతులమే. ఇంచేతంటే మనం తెలియని వాళ్ళమే కాబట్టి, మనకి తెలియ చెప్పేది గురువే కాబట్టి మనం అనుకున్నవి సాధించడానికి ఆ గురువు ఒక తేలికైన మార్గం కాబట్టి మరి ఆయన్ని మనం అనుసరిస్తే, ఆయన మనల్ని సరైన విధంగా నడిపిస్తే మనం కోరుకునేటువంటి ఫలితాలు తేలిగ్గా మరి మనం ఈ జన్మలోనే మనం ఎన్నో ఫలితాలు పొందగలుగుతాం. అంచేత ఏంటంటే ముందు ఈ విషయం చాలా ముఖ్యం, ఏది తెలుసుకున్నా తెలియకపోయినా. కారణం ఏంటి అంటే మనకి సరైన గురువు లభిస్తే సరైన విషయాలు చెప్తారు, సరైన సాధన చేయిస్తారు. ఇంచేదంటే సరైన విషయాలు తెలుసుకోవడము ముఖ్యమే, దాని తర్వాత సరైన సాధన, ఆ విషయాల్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే దానికి సరైన సాధన, ఇది ముఖ్యమే. అంచేత ఏమిటి అంటే ముందు మనం అసలు మనకేం కావాలి, మన అవసరాలు ఏంటి, మనకి ఇవన్నీ కావలసినవన్నీ పొందాలంటే మరి ఎటువంటి గురువుని ఎంచుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. అంచేత ఇప్పుడు ఆ విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంచేతంటే ప్రపంచం నుంచి తయారైనటువంటి మనసు, మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ, ఈ మనసు అన్నది ఈ ప్రపంచం నుంచే తయారైంది. అంచేత ఈ మనసు ఏం చేస్తుందంటే ఈ ప్రపంచంలోనివే కోరుతుంది. ఈ మనసుకి భగవంతుని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయదు. ఎంతసేపు భగవంతుణ్ణి కోరాలనే ప్రయత్నమే కానీ భగవంతుని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయదు. భగవంతుని కూడా ఆ భగవంతుని కూడా ఈ మనసు ఏం చేస్తుందంటే కోరికల గురించే
ఈ ప్రపంచంలోని వాటి గురించే, ఏదైతే ఈ ప్రపంచంలోని తాను కూర్చుంటుందో వాటి గురించే ఆ భగవంతుని ఆరాధిస్తాం. కానీ ఎవరిలో అయితే ఈ మనసు యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుందో, ఇది తగ్గే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని గురించి, భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి లోకాల గురించి తెలుసుకోవాలనే తపన పెరుగుతూ ఉంటుంది వాళ్ళలో. అలా ఇది ఎవరికి ఇటువంటి తపన ఉంటుందంటే, ఎవరైతే బాగా ధ్యానం చేస్తూ ఉంటారో, లేకపోతే గత జన్మల్లో ఆ స్థాయికి చేరుకొని ఉంటారో వారికి ఆ తపన ఉంటుంది. అంచేత మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ గురువుని ఆశ్రయిస్తారు. లోకంలో ప్రతి ఒక్కరూ గురువుని ఆశ్రయిస్తారు. కానీ ఎవరికి నచ్చినటువంటి గురువును వాళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ లోకంలో ఉండటానికి చాలా మంది గురువులు ఉన్నారు, చాలా రకాల గురువులు ఉన్నారు. కానీ ఈ గురువుల్ని మనం ఎంచుకోవడానికి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఎలాగంటే, ఈ గురువుల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నవండి, ఎన్ని రకాలు ఉన్నవండి, రెండు రకాలుగా వాళ్ళని ఏంటంటే, వీరిని ప్రాపంచిక గురువులు, ఆధ్యాత్మిక గురువులు అని మనం విభజించవచ్చు. ఎంచేతంటే, ప్రాపంచిక గురువులు ప్రాపంచికమైన విషయాలు, ప్రాపంచికమైన లాభాలు వాటి గురించే బోధిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక లాభాలు బోధిస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ప్రాపంచిక లాభాలు తాత్కాలికం, కనబడేవి. కానీ ఆధ్యాత్మిక లాభాలు శాశ్వతం, కనబడినవి. కనబడే ప్రపంచాన్ని ఇహము అంటారు, కనబడని లోకాల్ని పరము అంటారు. ఇక్కడ మనం గమనిస్తే, మొదటి రకం గురువులు మానవుల యొక్క కోరికలు నెరవేరడం కోసం దైవాన్ని ఆశ్రయించమని చెబుతూ ఉంటారు. దైవం యొక్క గొప్పతనాన్ని అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. కానీ రెండో రకం గురువులు దైవం ఎవరో తెలియచేసి ఆ దైవాన్ని ధ్యానం ద్వారా ఆశ్రయించమని చెప్తారు, శాశ్వత ముక్తిని పొందమని చెప్తారు. అంటే రెండో రకం గురువులు ఏం చేస్తారంటే, దైవం ఎవరో తెలియజేస్తారు, దైవం గురించి తెలియజేస్తారు, ఆ దైవాన్ని ధ్యానం ద్వారా ఆశ్రయించమని చెప్తారు. అంతేకాదు, నువ్వు అలా ఆశ్రయించి ఆ దైవాన్ని పొందితే శాశ్వత ముక్తిని నువ్వు పొందగలుగుతావని చెప్తారు. అలా గమనిస్తే కనుక రెండు రకాల గురువులు మనకు కనిపిస్తారు. అలాగే గురువులు రెండు రకాలు ఉన్నట్టుగానే మనకి రెండు రకాల బోధలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది లోక సహజం. ఇక్కడ ఈయనది కరెక్టా, ఆయనది కరెక్టా, ఈయన ఎక్కువ, ఆయన ఎక్కువ, ఈ మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. మీరు సంవత్సరాలు మారినా, లేకపోతే యుగాలు మారినా కూడా ఈ రెండు రకాల వారు ఉంటూనే ఉంటారు. ప్రాపంచిక గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. అంచేత మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల బోధల్లో మనకి ఏది నచ్చుతుంది, ఏది అర్థమవుతుంది, దేని మీద మనకు ఆసక్తి కలుగుతుంది, ఎవరి బోధలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే
మనం గురువులు ఎలాంటి వారో వాళ్ళ స్థాయి ఏంటో అది అలా వదిలేయండి. మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇది తెలియాలి అంటే ఇలా బోధలు చేస్తారు, వాళ్ళు బోధలు చేస్తారు, వీళ్ళు బోధలు చేస్తారు. ఈ రెండు రకాల బోధల్లో మనకి ఏది నచ్చుతున్నది, ఏది అర్థమవుతుంది, దేని మీద మనకి ఆసక్తి కలుగుతుంది, ఎవరి బోధలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మరి ఈ వీరి గురించి, ఈ రెండు రకాల గురువుల గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎన్నో తెలుసుకోవచ్చు కానీ మనకున్న పరిధిలో కొద్దిగా తెలుసుకుందాం. మొదటి రకం గురువులు ఏం చేస్తారంటే, ఎవరైతే ముక్తి కోసం అంటే కోరికలు తీర్చుకోవడం కోసం అంటే భోగించాలని చూసేవారికి బోధించే గురువులు మొదటి రకం గురువులు. భుక్తి కోసం చూసే అంటే కోరికలు తీర్చుకోవడం కోసం అంటే భోగించాలని చూసేవారికి బోధించేటువంటి గురువులు. ఇంకా రెండో రకం గురువు వీళ్ళు ఎవరైతే ముక్తి కోసం అంటే దుఃఖంలోంచి బయటపడాలని, వాళ్ళకి కష్టాలు సమస్యలు బాధలు ఎక్కువగా ఉంటాయి, ఇందులోంచి నేను బయటపడాలి బాబు, ఇంకా నాకు ఏమి వద్దు, నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఇందులోంచి బయటపడేయగలిగారు ఎవరు ఉన్నారు, వాళ్ళని మనం పట్టుకోవాలి అనేటువంటి ఆ తపన ఎవరిలో అవుతూ ఉంటుందో, అంటే ఈ రకమైన స్థితి రావాలి అంటే యోగాన్ని అనుసరించాలి, అటువంటి మార్గాన్ని బోధించే గురువులు. అది ఇక్కడ రెండు రకాల గురువులు. మరి ఒకరు భుక్తి కోసం, రెండో రకం ప్రజల్లోనే ఉంటారు, మానవుల్లోనే రెండు రకాలు, ఇంకొకళ్ళు ముక్తి కోసం చూసేవాళ్ళు. అంచేత ముక్తి కోసం చూసేవాళ్ళకి బోధించే వాళ్ళు ఉంటారు, ముక్తి కోసం చూసేవాళ్ళకి బోధించే వాళ్ళు ఉంటారు. అలాగే మొదటి రకం గురువులు కోరికలు తీరే మార్గాలు బోధిస్తారు. ఎన్నో కోరికలు ఉంటాయి, సమస్యలు బాధలు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సంసారిక సమస్యలు, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి, వాటిని తీరే మార్గాలు బోధిస్తూ ఉంటారు. కానీ రెండో రకం గురువులు ఈ దుఃఖం తొలగించుకునే, శాశ్వతంగా ఇందులోంచి బయటపడే మార్గం బోధిస్తారు. మొదటి రకం గురువులు కోరికలు తీరే మార్గాలు బోధిస్తారు, కానీ రెండో రకం గురువులు దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించుకునే మార్గం బోధిస్తారు. అలాగే మొదటి రకం గురువులు బోధించే ముక్తి కోసం అని చెప్పిందాక చెప్పుకున్నాం, వాళ్ళది ముక్తి కోసం అన్నట్టుగా ఉంటుంది, అంటే ధన సంపాదన, సంపదలు, భోగభాగ్యాలు లాంటి వాటి కోసం వాళ్ళు ఏం చెప్తారంటే ఆరాధనలు చేయమంటారు. కానీ రెండో రకం గురువులు బోధించేది దేనికోసము అంటే ముక్తి కోసం. మరి వాళ్ళు వచ్చిందే దానికోసం, అంచేత వాళ్ళు బోధించేది కూడా ముక్తి కోసం అన్నట్టుగానే ఉంటుంది. అంచేత ఏంటంటే దుఃఖం నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి బయట కప్పడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం చేయమంటారు. వాళ్ళు ఆరాధించమంటారు దేవుళ్ళను ఈ కోరికలు నెరవేరడానికి. వీళ్ళు రెండో రకం గురువులు ముక్తి పొందాలి అంటే ధ్యానం చేయమంటారు.
మొదటి రకం గురువులు దైవాన్ని కోరికలు కోరుకోమని చెప్తారు. మొదటి రకం గురువులు దైవాన్ని కోరికలు కోరుకోమని బోధిస్తారు. కానీ రెండో రకం గురువులు ఏం చెప్తారంటే దేవుని అంటే భగవంతుణ్ణి చేరుకోమని బోధిస్తారు. అంటే నీ పూర్ణాత్మని చేరుకోవాలి అని బోధిస్తారు. అదే నీ లక్ష్యం అంటారు. అప్పుడే దుఃఖం నుంచి నువ్వు శాశ్వతంగా బయటపడతావు అని చెప్తారు. దానికి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా వాళ్ళు ఉదహరిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావృత్తి నోర్జన మా ముపే చంతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని. అంటే ఆ బ్రహ్మలోకాల లాంటి లోకాలకి నువ్వు ఎన్ని పుణ్యాలు చేసి ఆ బ్రహ్మలోకాల లాంటి లోకాలకి చేరుకున్నా మళ్ళా భూమి మీద తిరిగి వస్తాం. కానీ నేనుండేటువంటి లోకానికి అంటే నన్ను చేరుకుంటే మళ్ళా తిరిగి రావు అని శ్రీకృష్ణ భగవానుడు మరి చెప్పడం జరిగింది గీతలో. ఆ విషయం వీళ్ళు చెప్తారు, చేరుకోమని చెప్తారు, ఆ దైవాన్ని చేరుకో అంటారు, దానికి కావలసిన మార్గం చెప్తారు, అన్నీ బోధిస్తారు. అలాగే మొదటి రకం గురువులు దైవం యొక్క మహత్యాలు గొప్పలు గొప్ప కార్యాలు బోధిస్తూ ఆ దేవుళ్ళను కోరుకోమంటారు. కానీ రెండో రకం గురువులు ఆ దేవుని గురించి ఆ దేవుని యొక్క బోధల గురించి వాటి సారాంశం బోధిస్తూ వాటిని ఆచరించమంటారు. అంటే రెండో రకం గురువులు ఆ దేవుని గురించి అంటే ఆ దేవుడెవరు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు, అటువంటి ఆ దేవుని ఎలా ఆశ్రయించాలి అన్న విషయాలన్నీ చెప్తారు. దానికి భగవద్గీతలోంచి కూడా అన్ని విషయాలు వాళ్ళు ఉదహరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ బోధలు చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది దేవుడెవరో, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఎలా ఆశ్రయించాలో, ఆయన ఎలా పొందాలో అన్నది మనకి తెలుస్తుంది. అంచేత ఈ రెండో రకం గురువులు ఆ దేవుడు గురించి మనకి విపులంగా బోధిస్తారు. మొదటి రకం గురువులు ఎంతసేపు ఆ దైవం యొక్క మహత్యాలు గొప్పలు వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాలు బోధిస్తూ అంత గొప్పవారిని నువ్వు కోరుకో అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే మరి మొట్టమొదటి రకం గురువులు ఏమంటారంటే దేవుడు ఉద్ధరిస్తాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, మరి నీ పాపాలు క్షమిస్తాడు అని బోధిస్తారు. కానీ రెండో రకం మరి గురువులు వాళ్ళేం చెప్తారంటే దేవుడు ఉద్ధరించడు, నీ పాపాలు క్షమించడు, అందుచేత నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, అలాగే నువ్వు పాపాలు చెయ్యకు అని బోధిస్తూ ఉంటారు. మొదటి రకం గురువులు ఏమంటారంటే నిన్ను ఆ దేవుడు ఉద్ధరిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ రెండో రకం గురువులు ఏం చెప్తారంటే ఆ దేవుని ఏమి ఉద్ధరించడు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, అంచేత ఆ పాపాలు చెయ్యకు, వారు పాపాలు తొలగిస్తారని నువ్వు చేస్తున్నావు కానీ తొలగించరు అని చెప్పి చెబుతూ ఇంకా అటువంటి పాపాలు చెయ్యకు అని చెప్తారు. చెబుతూ మరి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని ఉద్ధరేన ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదియే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ త్రిపురాత్మ అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్నే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని ఒకరు, ఎక్కడి నుంచి ఏ గురువు కానీ
ఎవడు కానీ ఏ దేవుడు కానీ ఏ యాస్ట్రల్ మాస్టర్స్ కానీ ఎవరు కానీ ఎవరిని ఎవరు ఉద్ధరించడం లేదు, ఉద్ధరించలేరు అని చాలా స్పష్టంగా మరి అందులోని చెప్పారు. అదే విషయం మన పత్రి గారు చెప్తున్నారు. అంతేకాదు మరి బుద్ధుడు కూడా చెప్పాడే అప్పో దీపో భవ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మొదటి రకం గురువులు రూపమే దేవుడు, ఆ రూపాన్ని పూజించండి అంటారు. అంటే రూపమే దేవుడు అంటే ఒక ఫోటో, ఓ విగ్రహము, ఒక ప్రతిమ, ఇటువంటివన్నీ దేవుడే అని చెప్తూ వాటిని పూజించమని చెప్తారు. కానీ రెండో రకం గురువులు ఏం చేస్తారంటే ఆత్మదేవుడు అని చెప్తారు. ఆత్మే దేవుడు, దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆత్మకే ఉన్నాయి అని కూడా చెప్తారు. దేవునికి రూపం లేదు, ఆత్మకి రూపం లేదు. దేవునికి చావు పుట్టుకలు లేవు, ఆత్మకు కూడా చావు పుట్టుకలు లేవు. దేవుడు అంతటా ఉన్నాడు, ఆత్మ కూడా అంతటా ఉంది. దేవుడు అన్నిట్లోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అలాగే ఆత్మ అన్నిట్లోనూ ఉంది, అంతటా ఉంది. అలాగా ఈ దేవుని యొక్క లక్షణాలు చెప్తూ ఆ లక్షణాలు ఆత్మలోనే ఉన్నాయి అని చేత ఆత్మే దేవుడు అనేటువంటి విషయం మరి ఈ రెండో రకం గురువులు చెప్తారు. ఇదే విషయాలు మరి మనం పత్రి గారి దగ్గర చూస్తున్నాం. పత్రి గారు చాలా స్పష్టంగా చెప్తారు, విగ్రహం విగ్రహమే కానీ అది దేవుడు కాదు, ఆత్మే దేవుడు అని చెప్తారు. ఆశ్రయించవలసింది విగ్రహాన్ని కాదు, ఆత్మను అన్న స్పష్టంగా చెప్పారు. అదే వేమన యోగేంద్రుడు చెప్పిన విషయం కూడా ఆయన చెప్తూ ఉంటారు. శిలలను చూసి నరులు శివుడని భావించరు, శిలలు శిలలే కానీ శివుడు కాదు, తనదులోని శివుడు తానేలా తెలియడు అని చెప్పి మరి వేమన కూడా చెప్పడం జరిగింది. మరి పత్రి గారు కూడా అదే విషయం మనకి చెప్తూ ఉంటారు. అంచేత మొదటి రకం గురువులు రూపమే దేవుడు అంటారు, అంటే విగ్రహమే దేవుడు అంటారు, విగ్రహాన్ని ఆశ్రయించమంటారు. కానీ మరి రెండో రకం గురువులు ఆత్మదేవుడు అని చెప్పి ఆత్మను ఆశ్రయించమంటారు. ఆత్మను ఆశ్రయించే మార్గమే ధ్యానం అని కూడా చెప్తారు. అలాగే మొదటి రకం గురువుల్ని అనుసరించేవారు చివరికి ఎలా తయారవుతారు అంటే కొంగ భక్తులుగా తయారవుతారు. అంటే కోరికల కోసం, కష్టాల కోసం, ధనం కోసం ఆరాధనలు చేస్తూ ఉంటారు. మొదటి రకం గురువులను అనుసరించేవాళ్ళు చివరికి ఏమవుతుంది అంటే కొంగ భక్తులు. అంటే గుర్తుపెట్టుకోండి, భక్తుల్లో రెండు రకాలు వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఎవరు అంటే కొంగ భక్తులు, హంస భక్తులు. అంటే కొంగ జపం చేస్తుంది, హంస జపం చేస్తుంది. మరి కొంగ దేనికి జపం చేస్తుంది అంటే అలా కళ్ళు మూసుకొని కదలకుండా ఉంటుంది. కారణం ఏంటి అంటే దాని ఉద్దేశం కదిలితే చేపల దగ్గరికి రావు అని చేత కదలకుండా ఉంటుంది. ఎప్పుడైతే చేప దాని దగ్గరికి వచ్చిందో లటక్కన పట్టేస్తుంది. అంటే దీని భక్తి అంతా చేపల కోసమే కానీ కప్పల కోసమే కానీ దేవుడి మీద కాదు. కానీ హంస అవి చేసే జపం వేటి గురించి కాదు, ఏ కోరికలు కాదు, చేపలు కప్పలు కాదు, దానికి అవి ఏమి అవసరం లేదు, అది అసలైనటువంటి జపం. అలాగే ఎవరైతే కోరికలతో దేవుణ్ణి ఆరాధిస్తారో వారిని కొంగ భక్తులు అంటారు. ఎవరైతే కోరికలు లేకుండా ఆరాధనలు చేస్తారో వారిని హంసభక్తులు అంటారు. అంచేత మీరు చూడండి మరి అటువంటి హంసభక్తులు ఆ హంస ఎలా జపం చేస్తుంది అంటే ఈ ధ్యానం చేస్తూ ఉంటారు, ఏమీ ఆశించకుండా భగవంతుడు
కోసమే అన్నట్టుగా. అందుకే మరి రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఆ రకమైనటువంటి వారు కాబట్టి ఆ పరమహంస అన్నది వాళ్ళకి ఆ పేరుతో పిలవడం జరిగింది. అలాగే ఈ రెండో రకం గురువులు ఏం చేస్తారంటే ఆ వారిని అనుసరించే వారిని మెల్లిగా హంసభక్తులుగా తయారు చేస్తారు. వారిని జ్ఞానం కోసమే ధ్యానం చేయమంటారు. చివరికి మరి ఆ భగవంతుని స్థితికి చేరమంటారు. అంచేత ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే ఈ విషయమే అంటే మొట్టమొదటి గురువులు చెప్పేటువంటి బోధ ఏంటి అంటే కోరికల కోసం ఆ దేవుళ్ళని ఆరాధించమంటారు, ధనం కోసం ఆ గురువుల్ని ఆరాధించమంటారు, కానీ అయ్యేమీ లేకుండా జ్ఞానం కోసమే ఆ భగవంతుని ఆరాధించమని రెండో రకం గురువులు చెప్తారు. మరి ఈ విషయం ఆ రెండో రకం గురువులు చెప్పే విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది. 7వ అధ్యాయంలో 16వ శ్లోకం ఏమిటంటే శ్లోకం చతుర్విధ భజంతే మాం జన సుకృతో నోర్జున ఆర్ధో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అంటే 7వ అధ్యాయంలో 16వ శ్లోకం భరత వంశశ్రేష్ఠుడు అర్జున ఆపదలలో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు, భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు, ఆత్మజ్ఞానం కలవారు అనే 4 రకాలైనటువంటి భక్తులు నన్ను సేవిస్తున్నారు అని ఆయన చెప్పారు. అంటే భగవాన్ని దైవాన్ని ఆరాధించేవారు 4 రకాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎవరు ఈ 4 రకాలు అంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని. ఆర్తులు అంటే ఎవరికైతే కష్టాలు ఉంటాయో, కష్టాలు తట్టుకోలేరో అప్పుడు వారు ఆ భగవంతుణ్ణి ఆ దైవాన్ని అర్థిస్తారు, ఆర్తితో అర్థిస్తారు నన్ను ఇందులోంచి బయటపడేయమని, నా కష్టాలు లేకుండా చెయ్యమని. అది అటువంటి వారిని ఆర్తులు అంటారు. ఇంకా కొంతమందికి ఇలాంటి కష్టాలు బాధలు రోగాలు ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి ఉన్నది చాలదు, ఇంకా ధనం కావాలి, ఇంకా కావాలి, ఎంత ఉన్నా చాలదు అని చేత ఆ ధనం కోసం మరి ఆరాధిస్తారు. అంటే అర్ధాన్ని అర్థిస్తారు అని చేత వాళ్ళు అర్ధాన్ని అర్థించే వాళ్ళే అర్ధాలు. ఆర్తులు అంటే ఆర్తనాదాలు చేసేవాళ్ళు నన్ను రక్షించమని కాపాడమని. అలాగే జిజ్ఞాస వాళ్ళకి దేవుడు ఎవరో తెలీదు, కానీ ఆ దేవుణ్ణి పొందాలనేటువంటి జిజ్ఞాస ఆసక్తి తపన ఉంటుందాడు, కానీ ఆయన ఎవరు ఎక్కడుంటాడు ఎలా పట్టుకోవాలి అన్నీ తెలియదు. కానీ 4వ రకం భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకున్నారు, ఆయన ఎలా ఆశ్రయించాలో తెలుసుకున్నారు, ఆయన ఎలా చేరుకోవాలో తెలుసుకున్నారు, తెలుసుకొని ఆ మార్గంలో వాళ్ళు సాధన చేస్తున్న వాళ్ళు. అది ఇలా 4 రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్వి విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థ మహం సాచ మహా ప్రియ. ఇది 7వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఆయన ఏమన్నారంటే ఈ శ్లోకం ద్వారా వారిలో నిత్యము పరమాత్మ అంటే ఆత్మ, పరమాత్మ అంటే ఆత్మే. ఈరోజు మరి పత్రి గారు కూడా చెప్పారు ఆత్మే పరమాత్మ. అది ఘటాకాశమే అఖండ ఆకాశం రెండు ఒకటే అని చెప్పారు. అది
వారిలో నిత్యము పరమాత్మతో కూడిన వాడు, అంటే పరమాత్మతో కూడి ఉండేవాడు. పరమాత్మ యందు భక్తి అంటే ఆసక్తి కలవాడు, అలాంటి వాడైనటువంటి జ్ఞాని శ్రేష్ఠుడు. అట్టి జ్ఞానికి నేను ఇష్టుడనే అని చెప్పాడు. ఈ నాలుగు రకాల్లో జ్ఞాని శ్రేష్ఠుడు అది. ఈ జ్ఞానికి మరి వాడు నాకు ఇష్టుడే అన్నాడు. భగవంతుడికి ఇష్టుడు అయిన వాడు ఎవరు అంటే నాలుగు రకాల్లో ఒక్క జ్ఞానే. అంచేత దీన్ని బట్టి మనం చూస్తే రెండో రకం గురువులు ఏం చెప్తారు అంటే జ్ఞానికమ్మంటారు. భగవద్గీతలో కృష్ణు భగవాను చెప్పినట్టు నాలుగో రకం భక్తులుగా తయారమ్మంటారు. ఆ జ్ఞానం కావాలి, దాని జ్ఞానం పొందాలంటే కావాల్సింది ధ్యానం, కాబట్టి ఆ ధ్యానం చేయమంటారు. అదే బోధిస్తూ ఉంటారు, అదే ఇప్పుడు మనం పత్రిక గారి దగ్గర మనం చూస్తున్నాం. అలాగే మొదటి రకం గురువులు దైవం వేరే ఎక్కడో ఉన్నాడు అంటారు. దైవం వేరే ఎక్కడో ఉన్నాడు అని చేత ఆయన ప్రార్థించు, భజన చెయ్యి, పూజించు, నీ మొర ఆలకిస్తాడని చెప్తారు. కానీ రెండో రకం గురువులు ఏం చెప్తారంటే దైవం వేరే కాదు నాయన, నువ్వే ఆ దైవం అని చెప్తారు. నువ్వే ఆ దైవం, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మను, ఆ భగవంతుడిని, ఆ దైవాన్ని. ఏదైతే వేదాల్లో చెప్పబడిందో ఆ విషయమే ఈ రెండో రకం గురువులు బోధిస్తూ ఉంటారు అది. అంచేత మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరిని మనం ఎంచుకోవాలి. ఎవరిని ఎంచుకుంటే మన ఈ దుఃఖాల నుంచి శాశ్వతంగా బయటపడతాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకోవచ్చు ఎప్పుడో శాశ్వతం అనుకుంటూ ఎప్పుడో వచ్చేదాని గురించి ఇప్పుడే ఆలోచించడం ఎందుకు, ఇప్పుడు ఉన్నది నన్ను బయటపడితే నాకు చాలదా అంటారు. కానీ గుర్తుంచుకోండి, తాత్కాలికంలో శాశ్వతం లేదు, కానీ శాశ్వతంలో తాత్కాలికం ఉంది. అంటే ఎవరైతే తాత్కాలికాన్ని ప్రయత్నిస్తారు శాశ్వత ఫలితాలు పొందలేరు. కానీ శాశ్వత ఫలితాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు తాత్కాలిక ఫలితాలతో పాటు శాశ్వత ఫలితాలు కూడా పొందగలుగుతారు అది. 1000 రూపాయల్లో రూపాయి ఉంది, అన్నీ ఉన్నాయి, 5 ఉంది, 10 ఉంది, 50 ఉంది, 100 ఉంది, 200 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, 500 అన్నీ ఉన్నాయి. అదే 1000, అదే 1 రూపాయిలో ఇంకేది లేదు. అంచేత అల్ప లాభాలు కాదు గొప్ప లాభాలు. గొప్ప లాభం ఏది అంటే శాశ్వత ఫలితాలు ఎవరైతే కోరుకుంటారు. అంచేత ఈ రెండో రకం గురువులు ఆ శాశ్వత ఫలితాలే బోధిస్తూ ఉంటారు. అంచేత మరి ఇంకా మనం చూస్తే మొదటి రకం గురువులు ఏమంటారంటే తరించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని అనుగ్రహం పొందాలి అని చెప్తారు. మనం తరించాలి అని, తరించడము అంటే తీరం దాటడం. ఏ తీరము? దుఃఖ తీరం. దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకోవడమే తరించడం అంటారు. అలా ఎవరైనా తరించాలి అంటే మరి దేవుని ఆశ్రయించాలి, ఆ దేవుని అనుగ్రహం పొందాలి, అప్పుడు ఆయనే నిన్ను తరింప చేస్తాడు అని చెప్తారు. మరి రెండో రకం గురువు ఏం చెప్తారంటే తరించాలి అంటే ముందు నువ్వే దైవం అన్న సంగతి తెలుసుకోవాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అహం బ్రహ్మాస్మి అన్న సత్యం తెలుసుకోవాలి. ఆ మార్గమే ధ్యానం అని కూడా చెప్తారు. అంచేత ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంచేతంటే దైవం వేరే ఎక్కడైనా ఉంటే వచ్చి మనల్ని ఆదుకోవచ్చు, రక్షించవచ్చు, కాపాడచ్చు. కానీ నువ్వే దైవం అయినప్పుడు మరి
వచ్చేవాడెవడు, రక్షించేవాడెవడు. నువ్వు చేసేవన్నీ వృధా అవుతాయి, కానీ అంతకన్నా ఏమి ప్రయోజనం ఉండదు. అంచేత అర్థం చేసుకోండి, దీన్ని బట్టి మనం ఎవరిని మనం అనుసరించాలి, ఎవరిని మనం అనుసరిస్తే మనం అనుకున్న లాభాలన్నీ మనం పొందగలుగుతాం అని చెప్పి తెలుసుకోవాలి. అంతేకాదు, మొదటి రకం గురువులు బోధలు చేస్తూ ఉంటారు, కానీ రెండో రకం గురువులు ఏం చేస్తారు అంటే ధ్యాన సాధన చేస్తారు. బోధలు తక్కువ ఉంటాయి, సాధన ఎక్కువ ఉంటాయి. మొదటి రకం గురువుల్లో బోధ ఉంటుంది కానీ సాధన ఉండదు. బోధ వల్ల ఏ ఫలితమూ రాదు, కానీ ఎవరైతే సాధన చేస్తారో మరి వాళ్ళు ఏ ఫలితమైనా పొందగలుగుతారు. అంచేత మరి మొదటి రకం గురువులు బోధలే చేస్తారు, కానీ రెండో రకం గురువులు ధ్యాన సాధన చేయిస్తారు. అలాగే మొదటి రకం గురువులను అనుసరించే వారికి అజ్ఞానం పోదు. వాళ్ళు ఎన్నో బలం చేస్తారు, గురువులు చెప్పిన అన్నీ చేస్తారు, ఎన్నో చేస్తారు, కానీ వారి అజ్ఞానం పోదు, వారి గుణాలు మారవు, వారి ప్రవర్తన మారదు, మాట విధానం మారదు. వారికి చాలా విషయాలు అర్థం కావు, చాలా విషయాలు అర్థం కావు. కానీ రెండో రకం గురువులు వారిని అనుసరించే వారికి అజ్ఞానం పోతుంది, వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. అంతేకాదు, ఆ వారిచ్చినటువంటి సాధన చేస్తే తొందరగా వారిలో గుణాలు మారుతాయి, వాళ్ళ ప్రవర్తన మారుతుంది, వాళ్ళ మాట విధానం మారుతుంది, వారి ఆలోచన విధానం మారుతుంది, ఎన్నో రకాల మార్పులు వారిలో కలుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఎన్నో విషయాలు వారికి తెలియనివి ఎన్నో విషయాలు వారు తెలుసుకోగలుగుతారు. అంతేకాదు, ఇంకా మనం చూస్తే ఇంత ఇయే కాదు, మొదటి రకం గురువులు అశాశ్వతమైన వాటి గురించే బోధిస్తూ ఉంటారు. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, ఏది ఎప్పుడూ ఉండదు, ఏది నిత్యమైనది కాదు, వాటి గురించే చూడండి. ఈ ప్రపంచంలో మనం చూస్తే అన్నీ అశాశ్వతమే. ఏ దేన్ని తీసుకున్నా, వృక్ష జాతిని తీసుకున్నా, క్రిమి కీటక జాతి తీసుకున్నా, పక్షి జాతి తీసుకున్నా, జంతు జాతి తీసుకున్నా, మానవ జాతి తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా అన్నీ అశాశ్వతం. అలాగే ఈ భూమి మీద ఎవరు ఏది సంపాదించుకున్నా, ఏది కూడబెట్టినా, ఏం చేసినా అన్నీ అశాశ్వతం, ఏది శాశ్వతంగా, అన్నీ మారేవే, అన్నీ మార్పు చెందేవే, అన్నీ అంతమైపోయేవే, అదృశ్యమయ్యేవే. ఈరోజు అంటే నిన్న పత్రి గారు మనకి ఈ విషయమే చాలా విపులంగా చెప్పారు. సృష్టిలో మార్పు అన్నది సహజం. అంచేత ప్రతిదీ మారుతూనే ఉంటుంది, ఏది అలా ఉండదు. నీ వయసు మారుతుంది, నీ శరీరం మారుతుంది, నీ పరిసరాలు మారుతాయి, ప్రపంచం మారుతుంది, ఎన్నో మారుతాయి. ఎన్ని టెక్నాలజీలు కొత్తవి వచ్చింది, పాతైపోయినాయి, ఎన్ని విషయాలు కొత్తవి చూస్తున్నాం మనం, అలా ఎన్ని మార్పులు మనం చూస్తున్నాం. అంచేత ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటాం. రెండో రకం గురువుల్ని మనం అనుసరించడం వల్ల మన అజ్ఞానం పోతుంది, జ్ఞానం పొందగలుగుతాం, అలాగే ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటాం. మరి నిన్న ఎన్నో విషయాలు పత్రిక ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే
మొదటి రకం గురువు. మరి ఇందాక మనం చెప్పినట్లు అశాశ్వతమైనది, నశించిపోయే వాటి గురించి బోధిస్తారు. రెండో రకం గురువులు శాశ్వతమైన వాటి గురించే బోధిస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే మొదటి రకం గురువులు కనబడే వాటి గురించే బోధిస్తూ ఉంటారు. ఏదైతే మనకి చుట్టూ కనబడుతూ ఉంటుందో వాటి గురించే బోధిస్తారు. కానీ రెండో రకం గురువులు మన కంటికి కనపడని వాటి గురించి కూడా బోధిస్తారు. కంటికి కనపడేవి ఉన్న వాటి కంటే ఎన్నో రేట్లు ఎక్కువ కంటికి కనపడనివి ఉన్నాయి. చాలామంది వాటి గురించి ఆలోచించరు, వాటి గురించి తెలుసుకోరు. ఎంతసేపు కనపడే వాటి గురించే ఆలోచిస్తారు. మరి చూడండి, శరీరం కనపడుతుంది, మరి మనసు కనపడుతుందా, లేకపోతే ఆత్మ కనబడుతుందా అంటే ఆత్మ కనిపించదు. అలాగే కనబడే లోకాలు ఉన్నాయి, కనబడిన లోకాలు, కనబడే మానవులు ఉన్నారు. పై లోకాల్లో ఈ భూలోకా నుంచి నిష్క్రమించి కనపడకుండా ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. ఇలాగా కనబడే లోకాలు ఉన్నాయి, కనబడిన లోకాలు ఉన్నాయి. మరి ఈ రకంగా మనం చూస్తే ఈ కనబడని విషయాలు, ఆశ్చర్యం కొలిపే విషయాలు, వీటి గురించి మరి రెండో రకం గురువులు మనకు చెప్తూ ఉంటారు. పత్రిక ద్వారా మనం ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో నేర్చుకున్నాం. అలాగా అపారంగా మన జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఇప్పుడు మొదటి రకం గురువులు చనిపోయే వరకే చెప్పగలుగుతారు. కానీ రెండో రకం గురువులు చనిపోయిన తర్వాత అది కనపడదు, ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ మనకి చెప్పి ఆ రకంగా మనం లాభం పొందాలి అంటే మనం ఏం చేయాలి అన్న విషయాలు బోధిస్తారు. ఈ కనబడే జీవితమే కాదు, కనబడని జీవితం కూడా ఉంది అన్న విషయం చెప్తారు. మనం ఇదే జీవితం అనుకుంటున్నాం, కాదు, కనపడని జీవితం కూడా మనకుంది. ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో అప్పుడు మనం పైలోకాలకు వెళ్తాం, అక్కడ కూడా మన జీవితం ఉంది, మనం ఉంటాం. దాని గురించి ఎవరికీ తెలియదు, ఇక్కడతోటి జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ రెండో రకం గురువులు దాని గురించి కూడా మనకి చెప్తారు. చెప్పడమే కాదు, నీకు ఇంకా జీవితం ఉంది, నువ్వేమీ చావువు, నువ్వు ఇంకా ఉంటావు, అంచేత చావుకు కూడా భయపడవలసిన పనేమీ లేదు. చావు అంటే నువ్వు పాత వస్త్రాన్ని వదిలేయడం, పుట్టిగా అంటే కొత్త వస్త్రాన్ని ధరించడం. నువ్వు ఎలా ఓ పాతబడిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రం ధరిస్తావో అలాగే ఇది కూడా అని చెప్తారు. అంచేత దానికి నువ్వు భయపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు అని భగవద్గీతలో మరి కృష్ణ భగవాను చెప్పిన విషయాన్నే చెప్తూ ఉంటారు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరూపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి అని చెప్పి ఆ యొక్క శ్లోకం చెప్తూ మనకి ఈ విషయాలను బోధిస్తూ ఉంటారు. అలా నిన్న సారు ఇదే విషయాన్ని చాలా అద్భుతంగా మనందరికీ బోధించడం జరిగింది. చావనే భయం పోతుంది ఎవరికైనా, చావుకి ఎవ్వరూ భయపడ్డు. ఇవాళ మనం చూస్తే కనుక ప్రపంచంలో ఈ కరోనా గురించి ఎంత భయపడుతున్నారు, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎవడు ఏది చెప్తే ఆ పని చేసేస్తున్నాడు, ఈ కషాయం తాగమంటే తాగుతున్నాడు, లేకపోతే ఈ టాబ్లెట్లు వేసుకోమంటే అవి వేసుకుంటాడు, లేకపోతే ఈ మందులు వాడు అంటే అవి వాడేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి చెయ్యి అంటే ఇంకోటి చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తే నీ జోలికి కరోనా రాదంటే ఏది చేయమంటే అది చేస్తున్నాడు. ఎందుకు అంటే చచ్చిపోతామనే. కానీ మరి నిన్న సార్ చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వేమి చావుకు భయపడక్కలేదు, ఇంకో శరీరం వస్తుంది, ఇంకో జీవితం వస్తుంది, కడుదోటి ఆఖరమే కాదు, ఎందుకు నువ్వు దానికి భయపడతావు అని చెప్పి ఆయన స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. అలా మరి మొదటి రకం గురువులు కనపడేవాడి గురించే బోధిస్తూ ఉంటారు. కానీ రెండో రకం గురువులు ఈ కనపడేవాడి గురించి కాకుండా కనబడని వాటి గురించి, దానికి మరి కనబడని జీవితం ఉంది,
కనపడని దేహం ఉంది, కనపడని లోకాలు ఉన్నాయి, కనపడని మాస్టర్స్ ఉన్నారు, కనపడని ఆత్మ ఉంది. వాటి కోసం మనం ఏం చేయాలి? ఏం చేస్తే కనపడని జీవితంలో మనం లాభం పొందుతాము? మనం ఏం చేస్తాం? ఇవన్నీ కృష్ణ భగవాన్ మనకు చెప్తున్నారు కదా. ఎవరైనా సరే పుట్టినవాడు గిట్టక మానుడు, అలాగే గిట్టినవాడు మళ్ళా పుట్టక మానుడు అన్నాడు. అంటే పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు మళ్ళా పుడతాడు, ఇంకా మళ్ళా రాకుండా ఉండడు. ఇంక లేదు అని అనుకోకల, ఉంది మళ్ళా వస్తాం అని చేత దాని గురించి ఏమీ బాధపడవలసిన పనేమీ లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్నే మనకి రెండో రకం గురువులు మరి బోధిస్తూ ఉంటారు. అలాగే మొదటి రకం గురువులు దేహం నువ్వు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. మొదటి రకం గురువులు ఏం చేస్తారంటే దేహం నువ్వు అన్నట్టే, నీ దేహ సమస్యలు, దేహ రోగాలు, దేహ బాధలు ఇవన్నీ ఇది నువ్వు కాబట్టి దానికి పరిష్కారాలు, దాని గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ పని చేయి, నీకు ఆ సమస్యలు పోతాయి, ఈ పని చేయి నీకు కష్టాలు పోతాయి అంటూ దేహం నువ్వే అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. కానీ ఆ దేహ ప్రాముఖ్యం సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తారు. రెండో రకం గురువులు ఏం చేస్తారంటే దేహం నువ్వు కాదు, దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మ అని చెప్తారు. చెప్పడమే కాదు ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వమంటారు, ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు చెప్తారు. ఆత్మ ఎంత గొప్పది, ఆత్మశక్తి ఎంత గొప్పది, ఆత్మను నువ్వు ప్రాముఖ్యం ఇస్తే పొందే లాభాలు ఏమిటి, ఈ ఆత్మజ్ఞానం మరి ఆత్మతత్వం, ఆత్మచింతన, ఆత్మలాభాలు, ఆత్మ ఉన్నతి, ఇవన్నీ ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తారు. అంచేత ఈ తేడాలు మనం తెలుసుకోవచ్చు. ఇలా మనం ఆత్మ గురించి ఒకటేంటి రెండేంటి ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాము, ఆత్మ మీద ఎంత జ్ఞానం మనం సంపాదించాము. పిరమిడ్ మాస్టర్లంతా ఈ ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి, ఆత్మ జ్ఞానం గురించి ఎన్ని ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు. మరి ఆత్మఘోష, ఆత్మబోధ, ఆత్మ సాక్షాత్కారం, మరి ఆత్మానుభవం, ఇవన్నీ ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ప్రతి దాని గురించి విపులంగా మరి పత్రికార్ దగ్గర మనం ఈ విషయాలన్నీ మనం ఎన్నో నేర్చుకున్నాం. అంచేత ఆయన స్పష్టంగా చెప్తారు దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మవు. అంచేత ఆత్మకే ప్రాముఖ్యమేవి అంట, దేహానికి ఇవ్వదని అనరు, దేహానికి ఇస్తూ ఆత్మ కూడా ఇవ్వండి, 50 దేహానికి ఇచ్చుకో, 50% ఆత్మకి ఇయ్య అంటారు. అంచేత ఆత్మ సంబంధమైన సాధనలు కూడా చేయమంటారు. అలాగే మొదటి రకం గురువులు ఏం చేస్తారంటే అంతా వేరు వేరు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఆడు వేరు, వీడు వేరు, వాడి మతం వేరు, మన మతం వేరు, వాడి దేవుడు వేరు, మన దేవుడు వేరు, ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి మనకి సంబంధం లేదు, మనదే విశిష్టమైన, మనదే ఉన్నతమైన, మన అనుసరించిన వాళ్ళే ముక్తిని పొందుతారు, వారు నష్టపోతారు అంటూ ఈ రకంగా బోధిస్తూ ఉంటారు. కానీ రెండో రకం గురువు అంటే పత్రికారు లాంటి ఏమంటారంటే అంతా ఒకటే, అన్నీ ఒకటే అని చెప్తారు. వాళ్ళు వేరు, నువ్వు వేరు కాదు, అంతా ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, అందరిలో ఉన్నది ఒకటే దైవం. అంచేత ఈ విషయం నువ్వు తెలుసుకో అంటారు. కానీ అంతా వేరు వేరు అనేటువంటి భావం వ్యక్తం చేయడం వల్ల ద్వేషాలు, అసూయలు, పోటీలు, గొడవలు, ఎన్నో రకాలైనటువంటి కొట్లాట్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుంటారో అంతా ఒకటే, అందరూ ఒకటే, అంతా నేనే, ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా ద్వేషం ఎక్కడుంటుంది, అసూయ ఎక్కడుంటుంది,
వారంటే పడకపోవడం ఎక్కడ ఉంటుంది? వారికంటే ఆ గొప్పవాడు కావాలనేటువంటి అభిప్రాయం ఎందుకు? ఈ కొట్లాట్లు, గొడవలు, యుద్ధాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఏమి రావు. అంచేత మరి మొదటి రకం గురువులు అంతా వేరు వేరు అన్నట్టుగా చెప్తారు. కానీ మానవులే కాదు, దేవుళ్ళు కూడా వేరు వేరు. ఆ దేవుడు గొప్పవాడు, ఇది కానీ దేవుడు కూడా ఒక్కడే, అంతా ఒకటే అని రెండో రకం. మరి మనం ఈ విషయమే పత్రిక దగ్గర మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాం. ఎప్పటి నుంచో తెలుసుకుని దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. మరి అలా జీవించిన వాడే నిజంగా దేవుడితో సమానం. దైవానికి అందరూ సమానమైనది. అందరూ సమానంగా నువ్వు భావించినట్లయితే, ఆ రకంగా జీవించినట్లయితే నువ్వు దేవుడే. అందరూ దేవుళ్ళే, కానీ నువ్వు తెలుసుకున్న దేవుడు, వాళ్ళు ఇంకా తెలుసుకోని దేవుడు. అంతేకాదు, ఇందాక చెప్పుకున్నట్టుగానే దైవం వేరే ఎక్కడో ఉంటాడని చెప్తాడు. కానీ అన్ని దైవ స్వరూపాలే అని రెండో రకం గురువులు చెప్తూ ఉంటారు. దైవం వేరే ఉన్నాడని మొదటి రకం చెప్తే, రెండో రకం గురువులు ఏం చెప్తారంటే అన్నీ దైవ స్వరూపాలే అంటారు. అన్నిట్లో ఉన్నది దైవమే అంటారు. అంటే మానవులే కాదు, జంతువులే కాదు, పక్షులే కాదు, జలచరాలే కాదు, అన్నీ దైవస్వరూపమే. అంచేత అన్నిటినీ ప్రేమించు, అన్నిటినీ రక్షించు, అన్నిటితో స్నేహం చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది అంచేత ఎప్పుడైతే ఈ భావం ఉందో అప్పుడు ప్రపంచంలో ఈ హింస, కొట్లాట, లేకపోతే ఈ దారుణాలు, ఈ మోసాలు ఇవన్నీ ఉండవు. ప్రపంచం శాంతిగా ఉంటుంది. ఈ మాంసభక్షణ, అది కోడి, నేను మానవుడు అనుకుంటే దాన్ని తింటే చాలా రుచిగా ఉంటుందని దాన్ని చంపడం, హింసించడం, దాని మాంసం తినడం ఇవన్నీ చేస్తారు. కానీ అది దైవస్వరూపం అనుకున్నప్పుడు, అది నాలాంటిదే అనుకున్నప్పుడు ఎలా చంపుతాడు? ఎలా వాటిని హింసిస్తాడు? ఎలా వాటి మాంసం తినగలుగుతాడు? అప్పుడు అన్ని జీవులు ఈ సృష్టిలో, ప్రపంచంలో హాయిగా ఆనందంగా జీవిస్తాయి. ప్రతి జీవి భూమి మీదకి దేనికి వచ్చింది అంటే, ప్రతి జీవి కూడా కొన్ని అనుభవాలు సంపాదించడానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చింది. అవి తన పని చేసి హాయిగా వెళ్ళిపోతాయి. పత్రిక చెప్తూ ఉంటారు, భూమి మీద కొంత అనుభవించాలి భూలోక సుఖాలు. దాంతోపాటు ఈ భూలోకంలో మనం సాధించవలసింది సాధించాలి, తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి అంటారు. అంచేత సారు నిన్న కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, అశాశ్వతమైన ఈ లోకానికి దేనికి వచ్చాము అంటే, శాశ్వతమైన నిన్ను తెలుసుకోవడానికి అని చెప్పారు. ఈ అశాశ్వతమైన లోకానికి వచ్చాం. దేనికి వచ్చాము అంటే శాశ్వతమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అని చెప్తారు. అంచేత అన్నీ దైవ స్వరూపాలే, అన్నీ ఒకటే, అన్నిట్లో ఉన్నది దైవం అని వేదాల్లో ఉన్నటువంటి వాక్యాలు, సర్వం కలివిదం బ్రహ్మ అన్న వేదవాక్కుని వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే విషయాలు పత్రిక ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే మొదటి రకం గురువు ఏం చేస్తారంటే, ప్రాపంచికమైన సేవ అంటే దేహ సేవలు చేయమంటారు. కానీ రెండో రకం గురువులు ఆధ్యాత్మిక సేవలు అంటే ఆత్మ సేవలు చేయమంటారు. గుర్తుపెట్టుకోండి, సేవల్లో రెండు రకాలు ఉన్నాయి, దేహ సేవలు, ఆత్మ సేవ. అంటే ప్రాపంచిక సేవలు, ఆధ్యాత్మిక సేవ, రెండు రకాల సేవలు ఉన్నాయి. అంటే దేహ సేవలు అంటే దేహానికి లాభించే
సేవలు. ఏ సేవలు చేస్తే నీ దేహం లాభం పొందుతుందో భోగం అనుభవిస్తుందో అవి దేహ సేవలు. ఆత్మ సేవలు అంటే ఏ సేవలు చేస్తే ఆత్మవైన నువ్వు, నువ్వు ఆత్మవి దేహం కాదు, లాభం పొందుతావో, నీకు ఉన్నత లోకాల్లో ఉన్నత స్థితి వస్తుందో ఆ సేవల్ని ఆత్మసేవలు అంటారు. చేత మొదటి రకం గురువులు ఏం చేస్తారు అంటే దేహ సేవలు చేయమంటారు, ఇతరుల దేహానికి లాభం కలిగించే సేవలు. కానీ రెండో రకం గురువులు అంటే పత్రికారు, ఆయన ఏం చెప్తారు అంటే ఆత్మసేవలు చేయమంటారు. అంటే ఇతరుల ఆత్మకి లాభం కలిగించే. ఏమిటి ఇతరుల ఆత్మకి లాభం కలిగి? ఈ ధ్యానాన్ని అందరికీ చెప్పు, ధ్యానం చేస్తే ఆత్మకి లాభం అని చేత ఈ ధ్యానాన్ని అందరికీ చెప్పు అని చెప్తారు. నువ్వు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ గురించి నువ్వు తెలుసుకున్నటువంటి ఆ విజ్ఞానాన్ని అందరికీ పంచు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయి. ఆత్మలైనటువంటి ఆ జంతువులని చంపి భక్షిస్తున్నారు, ఆ మాంస భక్షణం ఆపే ప్రయత్నం చెయ్యి, వాళ్ళకి తెలిసేటట్టు చెప్పు అని ఇవన్నీ ఆత్మసేవ అని చేత ఈ ఆత్మసేవల్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎవరు అంటే ఈ రెండో రకం గురువులు. అంతేకాదు ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. అవి తెలుసుకునే కొద్దీ ఎవరిని మనం అనుసరించాలి? ఒక రకంగా మనం కనుక లోకంలో చూస్తే మొదటి రకం గురువుల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, రెండో రకం గురువుల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఉంటారు, అది సహజం, లోక సహజం. అది ఎన్ని యుగాలు మారినా ఇది అలాగే ఉంటూ ఉంటుంది. ఈ భూమండలం, ఈ సృష్టి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ ఎవరైతే మొదటి రకం గురువుల్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళ కింద మనం లెక్కించవచ్చు. అంటే మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత ఆ 4-5 వందల జన్మల్లో మొదటి 200-250 జన్మల్ని ప్రారంభ జన్మలు అంటారు. తర్వాత ఉన్నటువంటి 200-250 జన్మల్ని చివరి జన్మలు అంటారు. అంచేత మొదటి రకం గురువుల్ని అనుసరించేవారు ఈ ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు, అలాగే రెండో రకం గురువుల్ని అనుసరించేవాళ్ళు మరి ఈ చివరి జన్మల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంచేత ఎవరైనా సరే మొదటి రకం గురువుల నుంచి రెండో రకం గురువులకి ఆకర్షింపబడాలన్నా, వారు చెప్పేది అర్థం కావాలన్నా, మరి వారి మార్గంలోకి వెళ్ళాలన్నా సుమారు 200-250 జన్మలు ఎత్తితే తప్ప దాంట్లోకి రాలేరు అన్న సంగతి తెలుసుకోండి. అలాగే ఇక్కడ ఇంకా మనం మీరు గమనించినట్లయితే మొదటి రకం గురువుల్ని అనుసరించే వారికి రెండో రకం గురువు చెప్పింది ఎక్కదు. నువ్వు దేహం కాదు అంటే ఏమి, నువ్వు మాంసం తినకు అంటే ఆడికి ఏం అర్థమవుతుంది, నువ్వు మందులు వాడద్దు అంటే ఏం తెలుస్తుంది, నువ్వే దైవం అంటే ఏం అర్థమవుతుంది, ఎక్కదు అలాంటాడు ఈయన. విగ్రహం దేవుడు కాదు అంటే ఏమి అర్థమవుతుంది, ఎక్కదు. మొదటి రకం గురువుల్ని అనుసరించే వారికి రెండో రకం గురువు చెప్పేటువంటి బోధలు ఎక్కువ ఒప్పుకోరు. మీరు చెప్పండి, ఒప్పుకుంటారేమో. అంచేత నువ్వు దేహం కాదంటే చాలు చాలే, నేను దేహం కాకూడదు, ఆత్మ నువ్వురా అంటే ఆత్మ ఎక్కడుందా, మాంసం తినద్దు అంటే మాంసం తినకపోతే ఎలా పని ఎలా చేసుకుంటా, అసలు మాంసం తిన్నాడు పని చేయగలడా అంటారు. అసలు పుట్టింది దేనికి, అనుభవించడానికేగా, అనుభవించడం అంటే తృప్తిగా భోంచేయడమేగా, మనకు నచ్చింది తినకపోతే ఇంక దేనికి, ఆ కోళ్ళు దేనికోసం ఉన్నాయి,
మన కోసమే కదా ఉంటా అని అడుగుతూ ఉంటాడు. అంచేత ఈ విషయాలు వాళ్ళకి అర్థం కావు. ఇంకేమంటారంటే, మరి మందులు వాడద్దు అంటే అది కూడా అర్థం కాదు. నువ్వే దైవం అన్నా అది కూడా అర్థం కాదు. నేను దైవం ఏంటి, నేను దైవం అవుతే ఎలా ఎందుకుంటాను అని చేత వాడికి ఎక్కది. రెండో రకం గురువులు చెప్పేది ఎక్కదు. ఆ ఎవరికి ఎక్కుతుంది అంటే ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళకి. అని చేత అన్ని రకాల వాళ్ళు సృష్టిలో ఉంటారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అని చేత ఏంటంటే, ఇంకా మీరు గమనించినట్లయితే రెండో రకం గురువుని అనుసరించే వాళ్ళకి మొదటి రకం గురువులు చెప్పేది నచ్చదు. ఆయన ఏంటి ఇంకా అలా చెప్తున్నాడు, ఉన్న సత్యం ఇదవుతే ఆయన అలా చెప్తాడేటి, వాళ్ళు చెప్పేది నచ్చదు. వీడికి నచ్చినా నచ్చకపోయినా కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. ఇది సహజం. ఇక్కడ ఏ గురువు తక్కువ కాదు, ఏ గురువు ఎక్కువ కాదు. అందరూ దైవస్వరూపాలే, అందరూ భగవస్వరూపాలే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయడానికి భూమి మీదకి వస్తారు. పాఠశాలలో, మరి కాలేజీల్లో డిగ్రీ పాఠాలు చెప్పే గురువులు ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్లో ఆ గురువులు ఉన్నారు. అందరూ ఆ పాఠాలు చెప్తున్నారంటే అవి చెప్పచ్చు కదా అంటే, ఇక్కడ లోకంలో అన్నీ అవసరమే, ఇది అంతే. అంచేత దాని గురించి మనమేమీ ఆలోచించవలసిన పనేమీ లేదు. కానీ మీరు డిగ్రీ పాఠాలు చదివేవాడు ఎలిమెంటరీ స్కూల్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి. అంచేత మీరు చివరి జన్మలోకి వచ్చి ఇంకా మొదటి రకం గురువు దగ్గర ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటారు. 10th క్లాస్లోకి వచ్చి 5th క్లాస్లో కూర్చుంటే వాడు ఎప్పటికీ 10th క్లాస్ కాదు. ఇది మనం తెలుసుకోవాలి. అంచేత ఇది కాస్త మనం వేరు చేసుకోవాలి. మరి ఇంకా ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే నీకు గురువు గొప్పతనం తెలియాలి అంటే వారి దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారని అది కాదు, వాళ్ళు చెప్పే మాటలు, బోధించే జ్ఞానం, దాన్ని బట్టి గురువు గొప్పతనం ఆధారపడి ఉండదు. వాళ్ళు ఆ గురువు చేయించే సాధన బట్టి ఆధారపడి ఉంచేతంటే చెప్పడం వల్ల ఏ ఫలితం ఉండదు, వినడం వల్ల, చేసే సాధన వల్ల. అంచేత ఆ ఎలాంటి సాధన చేస్తే మనకి కావలసినటువంటి మోక్షాన్ని మనం పొందగలుగుతాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. అంచేత తెలుసుకోండి, గురువు యొక్క శక్తి సాధనను బట్టి మాత్రమే ఉంటుంది అన్నది తెలుసుకోండి. మరి ఇప్పుడు మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఎన్నో రకాల సాధనలు చెప్తున్నారు, సాధన సాధన అంటున్నారు కదా, మరి ఏ సాధన గొప్పది, అది ఎలా తెలుస్తుంది అంటే ఒకటే బండ గుర్తు మీకు, ఏమిటంటే ఏ సాధన చేస్తే వారి ప్రవర్తనలో మంచి మార్పు వస్తుందో, వారు పవిత్రులు కాగలుగుతారు, అటువంటి సాధనే గొప్పది. అంటే ఏ సాధన చేస్తే వారిలో, అంటే వారి ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది, వారిలో ఉన్నటువంటి చెడు తొలగిపోయి మంచి మార్పు ఎవరిలో వస్తుందో అది గొప్ప సాధన. ఎన్ని సంవత్సరాలు అనుసరించినా వారు చెప్పింది చేసినా వాళ్ళు మార్పు రాకపోతే, వాడి గుణాలు లేకపోతే, వాడి ప్రవర్తన మారకపోతే, వాడి ఆలోచన విధానం, వాడి మాట విధానం ఎప్పుడూ అదే రకంగా ఉంటే ఇంకా సాధన గొప్పదన్నది ఎలా తెలుస్తుంది. అంచేత అలాంటి మార్పు కొన్నాళ్ళు చేసేసరికి వాళ్ళు మార్పు రావాలి. మార్పు రాలేదు అంటే అక్కడ ఆ ఇచ్చిన సాధన యొక్క సరైన నియమాలు పాటిస్తూ చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరి అలాంటి సాధన, ఆ మార్పు రానటువంటి సాధనను వదిలేయాలి. మరి ఏ సాధనతో మనకి మార్పు వస్తుందో చూసి ఆ అటువంటి గురువుని ఆశ్రయించాలి. మరి ఆ రకమైనటువంటి సాధనే మరి బ్రహ్మర్షి పత్రి గారు మనందరికీ ఇస్తున్నారు. ఆ ధ్యానానికే మనం అందరం అనుసరిస్తున్నాం.
ప్రతి ఒక్కడూ ఎన్నో మార్పులు మరి సాధించారు. మరి చూస్తే మరి మొదటి రకం గురువులు ఎప్పటికీ గురువులుగా ఉంటారు, శిష్యులు జీవితాంతం శిష్యులుగా ఉంటారు. కానీ పత్రి గారిని మనం అనుసరిస్తే మీరు చూడండి, అతి స్వల్ప వ్యవధిలో అందరూ గురువులు అయిపోతున్నారు. నువ్వు నాలాంటి వాడివే, నువ్వు నాలా తయారు అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తారు. ఎక్కడ కూర్చోబెట్టి పాద పూజలు చేయించుకోవడం, ఆరాధనలు చేయించుకోవడం ఏమో ఉండదు. మీ తక్కువేటి, మీరు నాలాంటి వారే. మీలో ఉన్నది ఒకటే, నాలో ఉన్నది ఏదో అదే మీలో ఉంది అని చేత అటువంటి గురువు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు అనంత కాలంలోనే గొప్ప స్థితికి చేరుకోగలుగుతారు. అంచేత ఆత్మజ్ఞానం బోధించగలిగే గురువులే గొప్పవారు. ఆత్మ గురించి చెప్పగలిగిన వారి గురువులే గొప్పవారు. మరి అలాంటి వారిని అనుసరించే వారి జీవితమే ధన్యమవుతుంది అన్నది తెలుసుకోండి. అంచేత పత్రి గారిని మీరు కనుక కాస్త గమనించినట్లయితే, ఇప్పుడు ఏ విషయాలు అయితే నేను చెప్పాను మరి అవన్నీ మనకి పత్రి గారి దగ్గర లభిస్తాయి. మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. చేత ముఖ్యంగా ఈ విషయాలు మనం కాస్త దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా మన సాధన, చేతంటే సాధన చేసేవు కొంచెం నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే సాధన తీవ్రంగా చేస్తాం. ఎప్పుడైతే సాధన తీవ్రంగా చేశారో ఫలితాలు అద్భుతంగా వస్తాయి. సాధన గొప్పదే, మీ సాధన తీవ్రత లేకపోతే ఫలితాలు ఎక్కడొస్తాయి? అంచేత మీరు గమనించినట్లయితే పత్రి గారు బోధ కంటే కూడా సాధనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఆయన యజ్ఞాల్లో, ధ్యాన యజ్ఞాల్లో చూస్తే చెప్పేది తక్కువ ఉంటుంది, సాధన చేయించే చాలా ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే సాధన వల్లే మనం ఏ ఫలితమైనా పొందుతాం కాబట్టి. ప్రతి ఒక్కరూ ఈ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సాధన మార్గాన్ని అనుసరించండి. మరి పత్రి గారు ఆ రకమైన మార్గాన్ని మనకు అందించారు. మన అదృష్టం కొద్దీ ఆ మార్గాన్ని మనం పొందగలిగాం. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ, పత్రి గారికి కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ మరిది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.